పెండింగ్ లో ఉండడం అనేది విచిత్రమైన సంఘటన సార్. ఇది ఒక న్యాయం అనేది ఉన్నది, కోర్టు ఉన్నది, ఒక మన స్టేట్ కాదనుకుందాం, వేరే స్టేట్ అన్న, వేరే స్టేట్ అంటే ఇండియాలో ఉంది కదా సార్. మరి ఇండియాలోనే ఉన్న కోర్టు ఇంత జాప్యం చేయడానికి గల కారణాలు ఏంటనేది పబ్లిక్ బాగా చర్చించుకుంటున్నారు సార్. ఈరోజు న్యాయం ఓడిపోయింది అనే భావన కూడా పబ్లిక్ లో అసలు చర్చ జరుగుతున్నది. కనుక నా అభిప్రాయం ఏంటి సార్ అంటే, ఇది ఇంత పెద్ద మేధావులు ఉన్నారు, అందరు న్యాయవాదులు, పెద్ద పెద్దలు, శ్రీనివాస్ సార్ సార్ ఈ కేసు డీల్ చేస్తున్నారు. శ్రీనివాస్ సార్ అంటే కూడా పెద్ద న్యాయవాది అని అందరికి తెలుసు. నా రిక్వెస్ట్ ఒకటే సార్, ఈ కేసుని ఎక్కడ పెండింగ్ లో ఉన్నది, ఎందుకు స్పీడప్ అవుతలేదు, అంటే ఈ గవర్నమెంట్ అక్కడిది కావడంతో డిలే జరుగుతున్నదా, ఇక్కడి గవర్నమెంట్ ఏమన్నా రిఫర్ చేయాలనా? మరి ఇప్పుడు ఉన్న సీఎం గారు మరి సార్కు, శర్మ సార్కు చాలా సన్నిహితులు, మరి ఈ గవర్నమెంట్ హెల్పే మన అవసరమా? మనం దీని స్పీడప్ చేయడానికి కొద్దిసారి కొద్దిగా అందరూ ఒకసారి ఆలోచించాలా? నేను చెప్పే అంతటి స్థాయి కాకపోవచ్చు, కానీ శ్రీనివాస్ సార్కు నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఇంకా పెద్ద స్థాయి అడ్వకేట్స్, ఇంకా జడ్జిలు ఎవరైనా ఉంటే వాళ్ళ అడ్వైస్ తీసుకొని దీన్ని స్పీడప్ చేయాల్సిన అవసరం ఉందేమో అని నా భావన సార్, నా అభిప్రాయం సార్. ఏమైనా తప్పుగా చెప్తే భావించాలి. అందరూ కోరుకుంటుంది ఏంటంటే, 11 ఇయర్స్ అయింది, ఈ రోజు సంస్మరణ సభ జరుపుకుంటున్నాము, ఇది పెద్ద బాధాకరమైన సంస్మరణ సభ, ఇది పెద్ద సంతోష వేడుక జరుపుకోవాల్సిన టైం, ఈ రోజు పెద్ద ఆనందోత్సవం జరుపుకోవాల్సిన సందర్భం ఈ 11 ఏళ్ళ. అటువంటిది బాధాకరమైన సంస్మరణ సభ జరుపుకుంటున్నాం సార్. మరి శర్మ సార్ చెప్తుంటే, ఇందాక చెప్తుంటే అసలు కన్నీళ్ళు వస్తున్నాయి. అలా ఆవేదన ఆయన బాధ ఆయన చూస్తుంటే, మరి అందరు చెప్తుంటే ఆ బాధను చూస్తుంటే తట్టుకోలేని పరిస్థితి ఉన్నది సార్. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఈ రోజు నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే, ఓ పెద్ద స్థాయి సభ జరుగుతున్నది, మేధావులు వస్తారు, ఏదో ఒకటి ఈరోజు ఒక డిసిషన్ తీసుకుంటారు, ఒక తీర్మానం చేసుకుంటారు, ఒక నిర్ణయానికి వస్తారు, మంచి ప్లాన్ చేసుకుంటారు అనే భావనతోనే నేను కూడా రావడం జరిగింది. దీనికి ఇప్పటికైనా ఇప్పుడు గవర్నమెంట్ మారింది కనుక, అక్కడ గవర్నమెంట్ ఇక్కడ గవర్నమెంట్ ఒకటే ఉన్నది కనుక, మరి ఈ సీఎం స్థాయిలో ఏదన్నా అక్కడ జడ్జికి రికమెండ్ చేయాలి, నా స్పీడప్ చేయమని, మనకు న్యాయం చేయమని కాదు, న్యాయం అని ఏమని తీర్చమని చెప్తున్నాం, కేసుని తొందరగా క్లోజ్ చేయమని చెప్తున్నాం. మరి వారి ఆత్మకు శాంతి జరగాలని కోరుకుంటున్నాం. మరి ఎందుకు డిలే జరుగుతుంది? ఆ కోణంలో మరి ప్రభుత్వ సహాయం ఏమైనా అవసరం ఉందా? మన అందరం ఇంతమంది మద్దతు అడుగుతున్నాం, ఈ శాంతియుత పోరాటం సార్ చేస్తున్నాడు, ఇదే వేరే ఆ సార్ ప్లేస్ లో వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే, ఏ పెద్ద యూనివర్సిటీ అద్దాలు పొలగొట్టే వాళ్ళు, గవర్నమెంట్ నిర్బంధించే వాళ్ళు, రోడ్డు మీద కూర్చునే వాళ్ళు, ఎన్నో అశాంతి కార్యక్రమాలు చేస్తే గవర్నమెంట్ దిగి వచ్చి అప్పటికప్పుడు పరిష్కారం చేసే పరిస్థితి ఉండేది. మనం మన తప్పు న్యాయంగా న్యాయ పోరాటం చేయడమేనా? అంటే ఆయన ఒక పులి లాంటి మనిషి, ఆయన అరాచకాలు సృష్టించకుండా న్యాయంగా శాంతియుతంగా పోరాడమేనా? ఇది ఆయన చేసే తప్పు. మరి మనం అందరం ఎందుకు, మీ న్యాయవాదులు అందరూ ఎందుకు రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదుల సంఘం అనేది ఉంటుంది, అందరి నుంచి పిటిషన్ గవర్నమెంట్కి ఎందుకు పెట్టకూడదు? ఇది స్పీడప్ చేయాలి, ఇది న్యాయం జరగాలి అని చెప్పి గవర్నమెంట్ ఇక్కడ గవర్నమెంట్ నుంచి అక్కడ గవర్నమెంట్కి ఎందుకు సిఫారసు చేపించుకోకూడదు? లేదంటే ఆ కేసుని ఇక్కడ మనం ఎందుకు తెప్పించుకోకూడదు, మన హైకోర్టుకి ఎందుకు తెప్పించకూడదు అనేది ఏమైనా ఆలోచన చేసి ప్లానింగ్ అట్లా ఏమైనా అవకాశాలు ఉంటాయేమో చూడాలని నా రిక్వెస్ట్ సార్. నేనే మీకు చెప్పే అంత స్థాయి కాదని సూచిస్తూ మరి బాధాకరం వ్యక్తం చేస్తూ ముగిస్తున్నాను సార్. థ్యాంక్ యూ.